హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మా గార్డెన్లో పూచిన మల్లెపూలు అనమాట. సో మా గార్డెన్లో రెండు చెట్లు ఉన్నాయన్నమాట, మల్లెపూల చెట్లు. సో ఒకటి వచ్చేసి గుండు మల్లె, ఒకటి వచ్చేసి నార్మల్ మల్లెపూలు అనమాట. చాలా పెద్దగా చాలా బాగుంటాయి అన్నమాట. సో క్లియర్గా డీటెయిల్గా మీకు మై గార్డెన్ టూర్ అని చెప్పేసి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మల్లెపూలు చక్కగా కనకాంబరాల చెట్లు కూడా ఉన్నాయన్నమాట. చెట్లు కొంచెమైనా, పూలు మాత్రం చాలానే ఉన్నాయి. సో చూసారు కదా, నేను ఇంకా కొయ్యలేక కొన్ని పూలు అయితే వదిలేసేసాను కూడా. సో వీటన్నిటితోటి గార్లాండ్ ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామా మరి. చలో, సో ఫస్ట్ ఒక దారాన్ని తీసుకోండి. సన్నదైనా కావచ్చు, లావుదైనా కావచ్చు. బిగినర్స్కి అయితే, అప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళైతే మాత్రం కొంచెం లావు దారం తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ట్రై చేయాలి. ఇలా ఒక మెలికేసి అది గట్టిగా పట్టుకోవాలన్నమాట. పట్టుకొని మళ్ళీ ఇంకొక మెలికేసి ఆ మెలికని మనం లాగాలన్నమాట. సో బిగినర్స్కి ఈ వీడియో నేను చూపిస్తున్నా అనమాట. ఆల్రెడీ మీకు మాల వచ్చిన వాళ్ళకి ఇది చాలా ఈజీ, ఇది కూడా ఒక వీడియోనా, ఇది కూడా షేర్ చేయాలా అని మీకు అనిపించవచ్చు. బట్ రాని వాళ్ళకి ఇదే మంచి, బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను అన్నమాట. సో మాల కట్టని వాళ్ళు చాలామందే ఉన్నారు మా చుట్టుపక్కల. పూలు పూస్తున్నాయి. రోజు మేము కట్టుకోవాలి పెట్టుకోవాలంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా, మా ఇంట్లోనే ఉంటాయి కదా. సో ఎవరికైనా ఇద్దాము అంటే మాకు రాదు, కట్టివ్వండి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. సో ఇదొక పని అయిపోయింది మాల కట్టడం. సో నాకు అప్పుడు ఐడియా వచ్చిందనమాట. సో మాల కట్టడం కూడా ఒక వీడియో తీసి అందరికీ షేర్ చేస్తే కొంచెం ఉపయోగపడుతుందని చెప్పేసి అనిపించింది. సో అందుకని చెప్పేసి పూలు ఎలా మాల కట్టాలి అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశానన్నమాట మీ అందరి కోసం. రాని వాళ్ళు నేర్చుకుంటారని, వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఇలా ఒక్కొక్క పువ్వుని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక మెలికి పెట్టేసి మళ్ళీ ఇట్లా మెలికి తిప్పుకోవటమేనమాట. చాలా సింపుల్. సో ఇందులో మనకి ఎక్కడ అంటే మనం పట్టుకోవటంలోనే ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా పట్టుకోవాలన్నమాట, కదలకుండా. దగ్గరగా పట్టుకుంటే మాల చిక్కగా వస్తుంది. కొంచెం రాని వాళ్ళు బిగినర్స్ అయితే దూరం దూరంగా ట్రై చేయండి ఫస్ట్, తర్వాత అయితే దగ్గర దగ్గరగా ట్రై చేసుకోవచ్చు. కొంచెం లావు దారంతో ట్రై చేయండి రాని వాళ్ళు, ఎందుకంటే ఈ దారంతో పూలు తెగిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది కాబట్టి. సో లావు దారంతో ఫస్ట్ ట్రై చేస్తే ఆ తర్వాత సన్నదారంతో కూడా మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. నేను దేముడికి వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో మరిన్ని పూలు లేవు కాబట్టి, అంటే మరిన్నే ఉన్నాయి ఇంకా సరిపడినంత లేవు కాబట్టి కొంచెం దూరం దూరంగా కడుతున్నాను అనమాట. సో కొంచెం దూరం దూరంగా కడితే పెద్ద మాల వస్తుంది. సో కొంచెం మా దేవుడి గుట్లో పెద్ద మాల అయితే కానీ సరిపోతుందనమాట. సో అందుకని నేను కొంచెం దూరం దూరంగా కడుతున్నాను. సో ఇటువైపు ఇచ్చిన పూలు అనమాట, అవి గుండు మల్లెలు, చెట్టుకుంటేనే ఇచ్చుతాయి. ఇవి వచ్చేసి మొగ్గలే కోసేసానమాట నేను. సో మొగ్గనే చాలా లావుగా ఉంటుంది. అలానే ఒక రెండు మల్లెపూలు వేసుకొని ఒకటి కనకాంబరం, అట్లా సీక్వెన్స్లో మీరు ట్రై చేయొచ్చు అనమాట. లేదు అంటే విడివిడిగా కూడా ట్రై చేయొచ్చు. ముందు అయితే కనకాంబరాలతో ట్రై చేయండి, నా బెస్ట్ సజెషన్ అనమాట. సో కనకాంబరాలతో ట్రై చేసి తర్వాత మల్లెపూలని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే మల్లెపూలు డెలికేట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. మల్లెపూలు, సన్నజాజి పూలు, వీరజాజి పూలు, ఇవన్నీ తొడలు కొంచెం డెలికేట్గా ఉంటాయి. సో విరిగిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కనకాంబరాలు అయితే గట్టిగానే ఉంటాయి, కొంచెం మనం ట్రై చేయడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. సో ఇవి చక్కగా మాల కట్టి మా దేవుడి గుట్లో ఎలా డెకరేట్ చేశానో మీరే చూడండి. స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి.